నమస్కారం. టీవీ 72 న్యూస్ కు స్వాగతం. నేను దీపిక. భూపాలపల్లి శాసనసభ్యులు గంట వెంకటరమారెడ్డి మంజూర్ నగర్ లో నూతన తెలంగాణ అగ్రస్ రైతు సేవా కేంద్రంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్, జెడ్పీ వైస్ చైర్పర్సన్, మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారని అడిగినటువంటి నేపథ్యంలో అగ్రో ఇండస్ట్రీస్తో మాట్లాడి మరి ఇక్కడ భూపాలపల్లి రైతుల యొక్క సౌకర్యార్థం ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లో అన్ని రకాల రైతులకు కావాల్సినటువంటి అన్ని రకాల మరి పనిముట్లు, అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి ఒక అగ్రోస్ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి భూపాలపల్లి పట్టణమే కాకుండా భూపాలపల్లి సరౌండింగ్స్ ఉండేటువంటి రైతు సోదరులు, ఇటు భూపాలపల్లి కానీ అటు గన్పూర్ కానీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మెయిన్ రోడ్డు ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు వారిద్దరు కూడా నిరుద్యోగులు, ఉద్యోగం లేకుండా ఉండే వాళ్ళకి ఇది ఒక పక్క ఉపాధి అవకాశం, ఒక పక్క రైతులకు సేవా దృక్పథంతో పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి వారు కూడా ముందుకు వచ్చినందుకు వారు కూడా అభినందిస్తున్నారు. రాబోయే రోజులు